ఈ పరీక్షలో సమాధానాలు ఏబి షెడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబి షెడ్యూల్ తెలుసు కదా. తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్ లో కాదు స్టేట్ లెవెల్ లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడే ఉండరా. ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో డావిడ్ డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్ సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవి ఆన్సర్ రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం. మిగిలిన వినాయకుడి మీద వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్. వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కాలే. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు. తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నానా డోర్ తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. స్వామి లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా. అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలు అన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ ఎలా ఉంది? అలా అనకండి. ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ప్రభుత్వ తొందరగా ఉంది లేండి. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నెంబర్ లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది కాపర్ గారు గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా. ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ దెక్కొద్దనండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేందా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను.
గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? ఈ లిటిల్ లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్న్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏ దొరుకుతుంది చూడరా. ఆ నిప్పునగరా స్టెల్లింగ్ టికెట్ కలెక్టర్ నిప్పునగరా. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడా? ఏయ్ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్క బా, పక్కరా. ఎందుకే అరుస్తావా? నీ చేసుకుంటావేంటి సార్? చేసుకుంటావేంటి? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదూ, ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేనేం చేసి వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం రా. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? రండి.
ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చావు ఎలా? రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవ నా తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ సామిడి వచ్చేస్తున్నా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాద్ రావు. అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి పెట్టి లేండి రండి 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 చేయలేండి రండి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజర్ పోట్రా రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇది అయితేనే దిస్ గాయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో కూర్చున్నాయని ఫీల్ అవుతాను ఏంటండి. ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి. పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూస్ రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు.